సినిమా మాత్రమే నాకు తల్లి తండ్రి, ఎవ్రీథింగ్. అదే నాకు అన్నీ ఇచ్చింది, ఎంతో ఇచ్చింది. కృతజ్ఞతగా ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక అవార్డు క్రియేట్ చేయడం జరిగింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చేవారికి అది ఇవ్వాలని ఏఆర్ఎన్ఆర్ నేషనల్ అవార్డు సృష్టించబడింది. ఇది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు గురించి నాన్న మదిలో ఆయన చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే ఈరోజు మమ్మల్ని నడిపిస్తుంది, ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాం. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఇస్ కన్ఫర్మ్ టు పర్సనాలిటీస్ హూ బాట్ రెస్పెక్ట్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ దే ప్రొఫెషన్. అలాంటి వారిని సగౌరవంగా సన్మానించుకుని వారి పేరుతో పాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు జరుగుతుంది. శ్రీదేవి గారికి, రేఖా గారికి ఆ గౌరవం దక్కాలని, వారికి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు మాకు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం, కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉంటారు. ఈ వేదిక మీద ఉన్న ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుతో పాటు నాన్న ఇక్కడే మనతోనే, మన మధ్యనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరవేరుతుందని చాలా సంతోషిస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అండ్ ది అక్కినేని ఫ్యామిలీ, వి వెల్కమ్ యూ టు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ సెరమనీ 2018-2019 అండ్ టు ద కాన్వకేషన్ ఆఫ్ అన్నపూర్ణ కాలేజ్ అండ్ ఫిల్మ్ అండ్ మీడియా. లెట్ మీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ టేకింగ్ ద టైమ్ అవుట్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ అప్లిఫ్టింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్తులు, పెద్దలు, మా అక్కినేని కుటుంబానికి పెద్ద దిక్కు. అక్కినేని ఫౌండేషన్ చైర్మన్ శుభ్రామరెడ్డి గారు, వెల్కమ్. శుభ్రామరెడ్డి గారిని చూసినప్పుడల్లా నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది, నవ్వుకుంటాను కూడా. శుభ్రామరెడ్డి గారికి నాన్నగారికి ఏజ్ గ్యాప్ ఉంది, కానీ వాళ్ళిద్దరూ ఒక క్లాస్మేట్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవారు. ఆయనకి నాకు కూడా, శుభ్రామరెడ్డి గారికి కూడా నాకు కూడా అంతే ఏజ్ గ్యాప్. ఆయన కూడా ఆయన క్లాస్మేట్ లాగానే ట్రీట్ చేస్తారు నన్ను. ఆయన్నే కాదు, ఎవరితో అయినా అలాగే ఉంటారు. చూడండి, ఇక్కడ చిరంజీవి గారితో కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉంటారు, బోనీ కపూర్ గారితో కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉంటారు, ఐఎమ్ ష్యూర్ రేఖా గారితో కూడా అలాగే మాట్లాడతారు. ఆయన అందరూ కళాబంధువు అంటారు. కళాబంధువు కాదు, నేను అందరి బంధువును అంటాను. అండ్ శుభ్రామరెడ్డి గారు, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు దిస్ అవార్డ్. పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు రంగరేస్తివో, ఒక బొమ్మ చేస్తివో. ఇది సీతారామ శాస్త్రి గారు రాసిన పదాలు శ్రీదేవి గారి మీద, అవి అక్షరాల నిజం. బోనీజీ, మీకు తెలుసో తెలీదో, శ్రీదేవి గారితో నేను 4 సినిమాలు చేశాను. నాకు బాగా గుర్తు మొట్టమొదటి సినిమా ఆఖరి పోరాటం. ఆమె సెట్లోకి వస్తుంటే ఒక ఓర, నిశ్శబ్దం. అప్పటి వరకు గొడవగా ఉండే సెట్ అంతా క్వైట్ అయిపోయేది. అంటే మామూలుగా మేమందరం లేచి నుంచునేవాళ్ళం, మా డైరెక్టర్ గారు లేరు, రాఘవేంద్రరావు గారు, ఆయన కూడా లేచి నుంచున్నారు. సార్ మీరెందుకు లేచి నుంచున్నారు, మేమందరం లేచి నుంచున్నాం, మీకు ఆమె ఎప్పటి నుంచో తెలుసు కదా అంటే, ఆమె దేవత అన్నారు, సంథింగ్ లైక్ దాట్. ఎస్, షీఈస్ ద గాడెస్ ఆఫ్ గ్రేస్. బోనీజీ,
భగవంతుడు శ్రీదేవి గారికి ఇచ్చిన అందం అభినయం ఆమె అదృష్టం అన్నారు. కానీ నేను అది కాదంటాను, దానికన్నా ఎక్కువ అదృష్టం బోనీ కపూర్ గారు భర్తగా లభించడం. ఐ నో శ్రీదేవి జీ అండ్ బోనీ కపూర్ జీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఐ నో హిజ్ అన్కండిషనల్ లవ్. హీ వాజ్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఫర్ హర్. షీఈస్ బ్లెస్డ్ టు హ్యావ్ అ హస్బెండ్ లైక్ హిమ్. హిమ్మత్వాలా అనే సినిమా ఆమెని హిందీలో ఒక హ్యూజ్ స్టార్ చేస్తే నేషనల్గా, బోనీ కపూర్ గారు తీసిన మిస్టర్ ఇండియా మేడ్ హర్ టు బి అ సూపర్ స్టార్. బోనీజీ, ఇట్ వాజ్ మై ఫాదర్స్ ఇంటెన్షన్ టు కన్ఫర్ దిస్ అవార్డ్ టు శ్రీదేవిజీ. హీ కుడ్ డూ ఇట్ వెన్ హీ వాజ్ విత్ అస్. వీ కుడ్ డూ ఇట్ వెన్ షీ వాజ్ విత్ అస్. బట్ ఐఎమ్ షూర్ యాజ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్, శ్రీదేవిజీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. As long as Indian cinema lives, Boniji, this is as emotional to me as it is to you, sir. Thank you for being here and accepting the award on our behalf. Rekha garu, emni naaku eppudu mimmalni rendu questions adagal anipistundandi, permission iste ante okati. ఫస్ట్ది సింపుల్ క్వశ్చనే, సెకండ్ది కొంచెం కష్టమైన క్వశ్చన్. మేమందరం కమర్షియల్ సినిమాలు చేస్తాము. ఆ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు వాటిలోనే వెలవెల్లాడతాం, ఎలా సక్సెస్ చేయాలి, దాంట్లో ఎలా యాక్ట్ చేయాలి. ఇది అని చిరంజీవి గారికి తెలుసు ఆ మాట. బట్ మీరు కమర్షియల్ సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమా చేశారు, ఇటు ప్యారలల్ సినిమా చేశారు, ఎలా మేనేజ్ చేశారండి ఆ సక్సెస్? ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, యూ కెన్ సే దట్ లేటర్. లేదమ్మా, అండ్ చాలామందికి ఈ క్వశ్చన్ ఉండి ఉంటుంది, మీరు అసలు ఇంత అందంగా ఎలా ఉంటారండి? రేఖాజీ, యు ఆర్ అ దీవా, దీవా ఆఫ్ ఇండియన్ సినిమా. యు ఆర్ అ ఏజ్లెస్ బ్యూటీ, గిఫ్టెడ్ విత్ సొఫిస్టికేషన్, క్లాస్, ఎలిగెన్స్ పర్సానిఫైడ్. రేఖా గారు, శ్రీదేవి గారు ఇద్దరూ తెలుగువారే, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియా. వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో, రేఖా గారి మొట్టమొదటి సినిమా తెలుగు సినిమా, ఎమ్ ఐ రైట్ మేడం? రంగుల రాట్నం. రాంగ్, వాట్ ఈస్ ఇట్? మీరు చెప్పండి తర్వాత. ఓకే, ఇవ్వండి మేడం, ఇచ్చి చెప్పేసేయండి. అందరికీ నమస్కారాలు. మీకు కూడా నమస్కారం నాగ్ బాబు. ఇప్పుడు అడగండి, ఫస్ట్ క్వశ్చన్ అడగండి మళ్ళీ. The first question is, ఈ మెయిన్ స్ట్రీమ్ సినిమా, ప్యారలల్ సినిమా, ఈ రెండు ఎలా మేనేజ్ చేశారు? మా వల్ల కాలేదండి. ఇదేమిటి క్వశ్చన్ ఆన్సర్సా, అవార్డ్? అంటే మాకు అడ్వైజ్ ఇస్తారేమో. అంటే నేను సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదండి, యాక్టింగ్ చేస్తున్నానా, నేను ఉంచుంటున్నానా, కూర్చుంటున్నానా, నిద్రపోతున్నానా, ఏం తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు సినిమా సినిమా అనే కదండి, యాక్టింగ్ యాక్టింగే కదండి. మంచి సినిమా, చెడ్డ సినిమా, కలర్ సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా, కమర్షియలా, ఆట, ఏ లాంగ్వేజ్లో చేస్తున్నా సినిమా సినిమా. సినిమా ఇస్ సినిమా, లైఫ్ ఇస్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ హ్యూస్ అండ్ షేడ్స్. లైఫ్ అండ్ సినిమా, దే డోంట్ హ్యావ్ అనదర్ టర్మ్ టు ఇట్. లైఫ్ ఇస్ లైఫ్ అండ్ సినిమా ఇస్ సినిమా. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్. అబ్బా, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్.
నేనే కాదు అందరూ అడుగుదాం అనుకుంటున్నారు, మీరు ఇంత అందంగా ఎలా ఉంటారండి? ముందు కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను బ్రోకెన్ రికార్డ్ లాగా, బ్యూటీ ఇస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అండి. మీరు ఎంత అందంగా ఉన్నారు అలాగే నేను ఉన్నాను, రిఫ్లెక్షనే ఇంకేం లేదు. మూడు క్వశ్చన్లేమమ్మా అంతే. మీరు మర్చిపోయారా? లేదండి, అడిగారు కదా. రెండు క్వశ్చన్స్ కాదమ్మా. ఫస్ట్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్, ఎస్ ద ఫస్ట్ పిక్చర్, తెలుగు సినిమా రంగుల రాటం కాదా? కాదు, రాంగ్. ఫస్ట్ తెలుగు పిక్చర్. సమ్ హెడ్స్ ఆర్ గోయింగ్ టు రోల్ అండి. నోబడి నోస్, దే డోంట్ నో మై లాస్ట్ పిక్చర్. మీ ఫస్ట్ పిక్చర్ ఏంటండి? నా లాస్ట్ పిక్చర్ ఏంటని అడగండి. తెలీదు, నేనే మర్చిపోయాను. నా ఫస్ట్ తెలుగు పిక్చర్ ఇంటి గుట్టు. ఇంటి గుట్టు, థ్యాంక్ యూ ఫర్ దట్. మై హోమ్ ప్రొడక్షన్, దాంట్లో నేను 1 year old చిన్న పాపని. ఓకే, థ్యాంక్ యూ. నో నో, అది చూచండి, ఇట్స్ నాట్ దేర్. ఏంటి, 1 year old ఇస్ నాట్ కౌంటెడ్. భలే యాక్టింగ్ చేశానండి, మీరు చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. ఊ ఐస్ క్రీమ్ ఇలా నాకేసి ఊ కార్డు గిరగిర తిరిపి ఇప్పుడు చెప్పకూడదు, మీరు చూసి చెప్పండి. చూసి చెప్తాను, థ్యాంక్ యూ. రేఖా గారి మనసు ఎంత పెద్దదో చెప్పాలంటే, ఐ హోప్ దిస్ ఈజ్ రైట్, రేఖా గారి మనసు ఎంత పెద్దదో చెప్పాలంటే, శ్రీదేవి గారు ఆఖరి రాస్తా ఒక సినిమాలో ఆమె చేసినప్పుడు హిందీలో, హిందీ సరిగ్గా రాదని రేఖా గారే డబ్బింగ్ చెప్పారు. రేఖా గారు సార్, రేఖా గారు ఇంకో క్వశ్చన్ ఉందండి. సుబ్రహ్మణ్యుడి గారు ఏమిటి, అది కూడా రాంగ్గా చెప్పారు మీరు, అది కూడా రాంగే. మై గాడ్, అంటే హిందీ రానే, అంటే హిందీ రాకుండా చేయలేదు, అంటే హిందీ తెలియదని డబ్బింగ్ నేను చేయలేదు. అప్పుడు ఆకు కొంచెం బిజీ అన్నమాట. బిజీ, ఇట్ వాజ్ మై ప్లెజర్ అండ్ మై జాయ్, థ్యాంక్ యూ, దట్స్ వై ఐ డిడ్ ఇట్. అన్నీ తెలుసు ఆవిడ, ఏం చేన్ చేన్ అసలు చేయనిది ఏమీ లేదు. షీ కెన్ డూ ది ఇంపాసిబుల్, షీ స్టిల్ డూయింగ్ ది ఇంపాసిబుల్ రైట్ నౌ. ఓకే, ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్ ఆల్సో. ఆల్ రైట్, అవునండి. ఇఫ్ యూ సే సో. ఏమండి, ఆవుతో అదృష్టం వచ్చిందండి నాకు, ఒక 4 సినిమాల్లో చేశాను. మీతో కూడా ఆ సెలవు ఇప్పించేస్తే మీతో కూడా ఒక సినిమా. ఏమండి, ఈ క్యూ అయిన తర్వాత నేను వెళ్ళొచ్చా సెలవా? ఏమండి, ఈ క్యూ అయిన తర్వాత నాకు సెలవా? ఈ క్యూ అయిన తర్వాత ఏ బా, అంటే ఏం రివ్వబ్ అండి నా? లేదు లేదు లేదు, అదే అదే తప్పు కాదు. No, of course it will be my pleasure, yes, to play your great grandmother. It would be lovely. Thank you. Thank no, you. No, no, you're not going to be my great grandmother. I won't accept that. No, it doesn't work. Naag, meer anukopothe mee pakkana mee ardhanga chese avakasam ostundi. Elagante meeru dual character father and son chesthe father character pakkana wife ga avadu chestaru. Adi nenu anukuntunanu. ఆవిడ కోరిక నా కోరిక ఎప్పటి నుంచో గుర్తుందా మనకి, ఎప్పుడు అన్నారు మీరు, కానీ అది మీకు అవకాశం ఇస్తున్నాను, ఆ రకంగా మీ కోరిక తీర్చుకోవచ్చు. ఓకేనండి, అంతేని నేను ఒప్పుకోను. ఆవిడ గ్రేట్ గ్రాండ్ మదర్ ఏంటి, అలాగే నో. నా ఈ కార్డ్స్ అన్నీ పోయినాయండి. ఓకే, సో రేఖా గారు, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్. అండ్ దే సే పిక్చర్స్ టెల్ మోర్ దెన్ వర్డ్స్. వి హావ్ ప్రిపేర్డ్ అ బ్యూటిఫుల్ ఏవీ ఫర్ యూ, అట్లీస్ట్ ఐ థింక్ ఐ హావ్ ప్రిపేర్డ్. సో ఐ థింక్ యూ విల్ సీ దాట్. ఓకే, టుడేస్ చీఫ్ గెస్ట్ పద్మభూషణ్, మెగాస్టార్, ఆర్ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు, నాకు అత్యంత ఆత్మీయులు. మా అన్నయ్య ద వన్ అండ్ ఓన్లీ చిరంజీవి,
ఆయనతో అనుబంధం చెప్పాలంటే నిమిషాలు, గంటలు, రోజులు సరిపోవు. హీఈస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ అ గైడింగ్ ఫోర్స్. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుకి రమ్మనగానే ఆయన యుఎస్ ట్రిప్ కట్ షార్ట్ చేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దాట్. అండ్ విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ సెరమనీ ఫర్ 2018 అండ్ 2019. థ్యాంక్ యూ.